నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. కరోనా మహమ్మారి నియంత్రణ దృష్ట్యా నెల్లూరు జిల్లా తడ మార్కెట్లోని కూరగాయల దుకాణాలు, పండ్ల దుకాణాలను తడ జెడ్పీపీ హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలోకి మార్చడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ వేణు మాట్లాడుతూ, ఎవరైనా ప్రభుత్వ ఆంక్షలు మీరిన వారికి కఠిన చర్యలు తప్పవని అన్నారు. అలాగే వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీస దూరం పాటించాలని, అధిక రేట్లకు అమ్మకూడదని సూచనలు ఇచ్చారు. సార్ చెప్పినట్టు అన్ని మీరు పాటించలేదు, ఏది మాత్రం తేడా వచ్చినా సరే ఇక్కడ షాప్ ఉండదు, అక్కడ షాప్ ఉండదు, ఎక్కడ ఉండదు, కేసు కడతాం. ఎఫ్ఐఆర్ ఎక్కడెక్కడ నుంచో, చెన్నై నుంచో, ఎక్కడ నుంచో, బయట నుంచి వచ్చే లారీలో పోయే వాళ్ళ మీద కూడా కేసు కట్టి లారీలు సీజ్ చేసి స్టేషన్లో పెడుతున్నాం. ఇక్కడ పోయి పెట్టడం పెద్ద విషయం కాదు, కానీ మీరు చట్ట ప్రకారం చేసుకొని ఒక పద్ధతి ప్రకారం ఎట్లయితే జరుగుతుందో ఇతరులకు అంటువ్యాధులు వ్యాపించకుండా ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. లేదు, మేము మాకు వ్యాపారమే కావాలి, మాకు వ్యాపారంతో పాటు మేమే, మాకు డబ్బే ముఖ్యమో, వ్యాపారమే ముఖ్యమో, మాకు ఇట్లా జరిగే మేము శుభ్రత పాటించము అంటే మాత్రం కేసు పెడతాం, కేసు నమోదు చేస్తాం. ఇది ఎలా వస్తుంది అనేది కూడా మీ అందరికీ తెలుసు, అది ఒక వైరస్, అది కంటికి కనిపించదు. ఈ కంటికి కనిపించిన వైరస్ మన అంటే తుమ్మిన దగ్గర అది మనకి ఇక్కడల్లో అంటుకొని మన శ్వాసలోకి వెళ్ళి మన శ్వాస వ్యవస్థను దెబ్బతీసి అదేవిధంగా మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసి మనిషిని కొన్ని రోజుల్లో చంపేస్తుంది. అది కంటికి కనిపించిన ఒక జీవి. సో అది ఎవరికాడ ఉంది, ఎలా ఉంది అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఆ రోగ లక్షణాలు బయటపడితే తప్పగా అతనికి ఆ రోగం ఉందని తెలియదు.